నువ్వు ఎక్కువగా చెత్త తింటున్నావు అనుకో, చెప్ప, నువ్వు చెత్తగాళ్ళగా ఆలోచిస్తావు. మళ్ళా నువ్వు వరస్ట్ గాళ్ళతో తిరుగుతున్నావు అంటే, వరస్ట్ గాళ్ళు అంటే తెలుసుగా, ఇంకో పదం చెప్పండి, వేస్ట్గా. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, మంచిది దట్ ఫిలాస్. మీరు అలాంటి వాళ్ళతో తిరుగుతున్నారు అనుకోండి, మీరేమవుతారు? సైంటిస్టులు ఎవరు మీరు? చెప్పండి, దట్టి ఫిలాస్ అవుతారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? మరలా నీ ఆలోచన దేన్ని బట్టి ఉంటుందంటే, నువ్వు ఎక్కువగా ఏం వింటున్నావు, నువ్వు ఎక్కువగా ఏం చూస్తున్నావు, నువ్వు ఎక్కువగా ఏమి చదువుతున్నావు. నువ్వు చదివేది నీ మీద ప్రభావం చూపిస్తుంది, నువ్వు వినేది నీ మీద ప్రభావం చూపిస్తుంది, నువ్వు మాట్లాడేది చూసేది నీ మీద ప్రభావం చూపిస్తుంది. మరలా మనం స్నేహితుల దగ్గర ఎక్కువగా ఏం వింటున్నామో మన మైండ్ అదే చెప్పండి ఆలోచిస్తుంటాం. మన ఇంట్లో ఎక్కువగా ఏం వింటున్నామో మన మైండ్ కూడా అదే ఆలోచిస్తుంటుంది. మరలా మనం 24 అవర్స్ ఏం చూస్తున్నామో మన డిసిషన్స్ కూడా అట్లానే ఉంటాయి. నిర్ణయాలు కూడా చెప్పండి, అంటే దాన్నే ప్రభావం. అందుకే మీరు చూడండి, ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత మనిషి అందులో ఉన్నట్టు మాట్లాడుతుంటాడు. ప్రభావం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారు లేదో? హార్డ్గా ఫీల్ అయిపోయి ఒక ఏకంగా ఇలా పై బట్ నిప్పేసి ఇలా తిరుగుతున్నాడు, ఎర ఎలా అయిపోయేటంటే అది చూసి వచ్చాడంట. అక్కడికి 2 రోజులు ఆ వైరాగ్యం అలాగే ఉంటుంది. అంటే ఏమవుతుందంటే, వీడు ఇప్పుడు చూశాడు, ఈ చూసిన దాన్ని బట్టి చెప్పండి వాడు మైండ్ అలా ప్రిపేర్ అయిపోతుంది. నువ్వు ఎక్కువ ఒక పనికి మాలిని మోటివేషన్ ఉన్నావు అనుకో, మోటివేషన్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియాలో. మోటివేషన్ చచ్చాక ఎవడు చూసి వచ్చాడు, బతుకుండగా తిను, నీ టార్గెట్ ఎలా పెట్టుకో, ఎవరిని లెక్స్ చేయకు, ఎవరిని ఖాతర చేయకు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నీకు ఏది నచ్చితే అది చేసే ఈ పనికి మాలిని చెప్పినావు అనుకో, నీలో తెలియని ఒక సైకో రెక్లెస్ వస్తుంది. గుర్తుపెట్టుకో, అంటే నేను 24 అవర్స్ దేంతో గడుపుతున్నానో, ఏం వింటున్నానో, ఏం చూస్తున్నానో, అదే నా మైండ్ నన్ను కంట్రోల్ చేస్తుంది. అందుకే మనం పాడైపోతున్నాం. ఇప్పుడు మరలా నేను ఇలా ఉండలేకపోతున్నానంటే నేను అడుగుతున్నాను, నువ్వు 24 అవర్స్ నువ్వు ఉండే అట్మాస్ఫియర్ ఏంటి? అది నా ప్రశ్న. నువ్వు ఎవరితో ఉంటున్నావు 24 గంటలు? ఆ పిట్టగోళ్ళ మీద ఆ సోది చెబుతూ ఉంటే నువ్వు సోదోడివే అవుతావు. నువ్వు అరిగిన మీద కూర్చుని నువ్వు సోది మాటలు, ఆ సోది అమ్మలు ఉంటారుగా ముసలమ్మ చెట్లు, నువ్వు వాళ్ళతో మాట, నువ్వు సోద్దానివే అవుతావు. నువ్వు 24 అవర్స్ చెత్త సీరియల్ చూస్తే నీకు చెత్త ఐడియాలజీ వస్తుంది. నువ్వు 24 అవర్స్ ఫేస్బుక్లో పనికి మాలిన వీడియోలు చూస్తే నువ్వు కూడా పనికి మాలిన ఆలోచనలతోనే కొట్టుకుపోతావు. అంటే ఇప్పుడు నా మైండ్ 24 అవర్స్ దేనితో రన్ అవుతుందో చెప్పండి, దానిలాగే నేను ఆలోచిస్తుంటాను. ఇది పక్క. ఉదయం లేస్తే సాయంత్రం వరకు చస్తున్నారు సోషల్ మీడియాతో. ఉదయం లేస్తే సాయంత్రం వరకు సోషల్ మీడియాతో పనికి మాలిన వీడియోలు, యూట్యూబ్ వీడియోలు, ఫేస్బుక్ వీడియోలు, సోషల్ మీడియా సరిపోలేదని ప్రింట్ మీడియాలో వసంతరులు చెప్పండి, ఫ్యామిలీలు, చెత్త, శబారం, మళ్ళీ ఆర్టికల్స్, ప్రత్యేకమైన ఆర్టికల్స్, ఇవన్నీ మీరు చదువుతుంటే మీ మైండ్ హెల్దీగా ఎందుకు ఆలోచిస్తుంది చెప్పండి? మీ అట్మాస్ఫియర్ని బట్టే మీ మైండ్ ఉంటుంది, మీ మైండ్ని బట్టే మీ నిర్ణయాలు ఉంటాయి. మీ నిర్ణయాలు పనికి మాలిన విషయాలతో ప్రభావం చేయబడ్డాయి గనకే మీరు ఫెయిల్యూర్ అయ్యే విషయాల్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది అడుగుతున్నారు ఏమని, నేను ఎందుకన్నా నేను అలా ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు అలా ఉండలేకపోతున్నాను. ఉండలేకపోవడానికి కారణం నువ్వు ఉండేది వారానికి గంట, ఇక్కడ వారానికి గంట, సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడ చస్తున్నావు అని అడుగుతున్నాను నేను. నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? నీకు వాక్యంతో ఉండవు, వాక్యాన్ని డిస్కషన్ చేసే సహోదరులతో నీకు స్నేహం ఉండదు, నీకు పనికి మాలిన స్నేహాలు ఎక్కువ. నువ్వు దేవుని పిల్లలతో ప్రార్థనలు, భయభక్తులు, బైబుల్ రీడింగ్, బైబుల్ డిస్కస్, ఇవేమి ఉండవు. ఓ గంట ఇక్కడికి వస్తాం, కూర్చుంటాం, గాలేకపోతే మధ్యలో లేచి వెళ్ళిపోతాం, ఓ గంట కూర్చుంటాం, ముగించకపోతే కళ్ళెర్రగా ఒక సైగ చేసి చెప్పండి, నీకు టైం లేదేమో, మాకు టైం ఉందన్నట్టు ఒక లుక్ ఇస్తాం. ఓ గంట మీరు లింగు లింగుమని ఇక్కడ గడిపేస్తే మీ లైఫ్ మెరుపులో ఎలా మారిపోద్ది? మారదు, అసాధ్యం అది. నువ్వు ఏదైతే ఎక్కువ మంచి సహవాసాన్ని కోరుకుంటావో అప్పుడు నీలో మార్పు స్టార్ట్ అవుతుంది. దాన్నే సత్యమును గూర్చిన
అనుభవజ్ఞానం. అనుభవజ్ఞానం ఎలా వస్తుంది? జర్నీ చేస్తే వస్తుంది. జర్నీ అంటే ప్రయాణం. సుధాకర్ ఉన్నాడు, 2-3 సంవత్సరాలు దూరంగా పోయి రమ్మనండి. వాట్ ఇస్ దిస్ అంటాడు ప్రేయర్ అంటే. నాన్ సెన్స్ అంటాడు. రాడు, మైండ్ మారిపోద్ది. ఎందుకు మారిపోద్ది? నేనైనా నేను ఎక్కడికో పోయి సహవాసం లేకుండా నా ఇష్టానుసారంగా తిరిగి తర్వాత రండి మారండి అంటే నా మైండ్ అక్కడ కోరుకుంటుంది తప్ప ఈ ప్రార్థనలో కూర్చోడానికి నా మైండ్ ఒప్పుకోదు. అందుకే బైబిల్ ఏమన్నా చెప్పనా, సోది ముసలమ్మ ముచ్చట్ల జోలికి పోవద్దు, ఎందుకంటే నీకు హెల్దీనెస్ కాదు అది. అది మనం వినే వాటిని మార్చుకోవాలి, చూసే వాటిని మార్చుకోవాలి, చదివే వాటిని మార్చుకోవాలి. ఎప్పుడైతే మనం మన చుట్టూ ఉన్న వాతావరణం మార్చుకుంటామో మన మైండ్ కూడా ఏమవుద్ది? మారుద్ది. మీరు ఇలాగే ప్రార్థనలో నెలలు నెలలు గడపండి, చక్కటి సహవాసంలో నెలలు నెలలు గడపండి. తర్వాత నెలలో నువ్వు మరలా ఆ లైఫ్లోకి వెళ్ళి చూడు, నీకు ఆ లైఫ్ నీకు నచ్చదు. ఒక నెల రోజు నువ్వు జాగ్రత్తగా బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, నీ వ్యక్తిగతమైన స్టడీ ఏది ఉందో ఆ స్టడీ నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం, మంచి సహవాసం, మంచి మాటలు నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో సడన్గా ఒక్కసారి ఆ నెల అనంతరం నిన్ను ఏ సినిమాకు ఎవడైనా రమ్మంటే వెళ్ళు, నీ మైండ్ ఒప్పుకోదు. ఎందుకంటే నువ్వు ఈ గ్రావిటీలోకి వచ్చావు, ఈ సహవాసంలోకి వచ్చావు. ఇప్పుడు ఖచ్చితంగా రారా, పార్క్కి వెళ్దాం, బీచ్కి వెళ్దాం, సరదాగా తిరుగుదారా అంటే వెళ్ళలేము. మన మైండ్ మారింది. పరిశుద్ధత ఎలా వస్తుంది అంటే రెప్పపాటును ఒక్కసారి అలా వచ్చేది పరిశుద్ధత. పరిశుద్ధత ఎలా వస్తుంది? మనం వినేవన్నీ మెల్లమెల్లగా కట్ చేయాలి, మనం చూసే అలవాట్లన్నీ సోషల్ మీడియాలో మానేయాలి, మనం చదివే భయంకరమైనవన్నీ మానేసుకోవాలి. నీకు ఆత్మీయ స్నేహితులు ఎవరున్నారో వెతుక్కోవాలి. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి, నాకు గట్టుకుంటే 4-3 కన్నా ఎక్కువ ఉంటారు. వాళ్ళు కూడా గాస్పల్లో తిరిగేవారు మాత్రమే. వాళ్ళే నా క్లోజ్ సర్కిల్, నా ఆనందమైన వాళ్ళే, నా సంతోషమైన వాళ్ళే, నేను ఏం పంచుకోవాలన్న వాళ్ళే. వాళ్ళే ఎందుకు నా లైఫ్కి మేజర్ పాయింట్స్ అయ్యారంటే వారు కూడా దేవునికి దగ్గరగా ఉన్నారు కనుక. మరి నీ డ్యూటీలో డ్యూటీలో డ్యూటీ పర్పస్సే తప్ప అందులో నాకు స్నేహాలంత అవసరం ఏమీ లేదు. అందులో కూడా నాకు ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే మా రైటర్, ఆయన క్రిస్టియన్. ఆయన మంచి యాటిట్యూడ్ ఏంటో తెలుసా? ఉదయం వచ్చిందంటే మోకాలు లేచి ప్రార్థన చేసుకుంటాను. ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఉదయం వచ్చినట్టునే ప్రార్థన చేసుకుని డ్యూటీ స్టార్ట్ చేస్తాడు. మా ఇద్దరు ప్రభావం వలన ఏమీ తెలియని ఒక నాస్తిక భావజాలం కలిగిన ఒక అన్న ఇప్పుడు యేసుప్రభు అంటే ఎలా ఉంటాడో ఒకసారి ట్రై చేయడానికి వస్తున్నాడంటే మా ఇద్దరు ప్రభావం వాళ్ళ మీద ఏమేమి చెప్పండి పడిందని చూసారు. అంటే మనం ఏ వాతావరణంలో ఉంటే చెప్పండి మనం అలాగే తయారవుతాం. నీ ఫ్రెండ్స్ ఎవరు? అందుకని అడుగుతాను, పిల్ల బ్యాచ్లతో తిరక్కండ్రా అంటాను నేను చాలామంది, కుర్రమోకతో తిరక్కండ్రా అంటాను అందుకే, ఈ గాలి గాలితో తిరక్కండ్రా అని చెప్తాను. ఎందుకంటే నీకు మెచ్యూరిటీ స్టేజ్ ఉన్నవారు స్నేహితులైతే నువ్వు కూడా మెచ్యూరిటీగానే ఆలోచిస్తావు. మెచ్యూరిటీ అంటే సొసైటీ లేదు కనుక, మెచ్యూరిటీ వాటిలోనే ఉంది కనుక, నీ సర్కిల్ ఎలాంటిదో నువ్వే చెక్ చేసుకో. అప్పుడు చూడు అన్న, నేను నిజంగానే బతకగలుగుతున్నానన్న. నువ్వు ఇంత వాక్యం గంట వింటావు, వెళ్ళిన వెంటనే ఎవరితోనే మాట్లాడతావు, ఏ మీడియాలోనే ఏదో ఓపెన్ చేసి చూస్తావు, ఆ చూసిన తర్వాత నువ్వు లస్ట్కి గురవుతావు. లస్ట్కి గురైన వెంటనే ఆ చూసిన ప్రభావాన్ని బట్టి భయంకరమైన ఆ డార్క్ నెట్లోకి వెళ్ళడానికి నువ్వు ట్రై చేస్తావు. ఇది అలా జరగడానికి కారణం ఏంటి చెప్పు? నువ్వే, నీ వాతావరణమే. నేను ఎంత వాక్యం విన్నాను, నేను ఎందుకు మారలేకపోతున్నానంటే నువ్వు గంటే విన్నావు ఉన్నావు, అందుకే నువ్వేమవుతున్నావు? మారలేకపోతున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక గంట ఒక అధ్యాయం చదువు, 2 అధ్యాయాలు చదువు. ఇంటికి వెళ్ళిన తర్వాత సత్యము నాకు ఎందుకు అర్థం కాదని ఒక మొంకు పట్టుదో, దాన్ని ఒక ఆశగా మార్చుకొని కామెంటరీలు చదువు, క్రిస్టియన్ బుక్స్ చదువు, చక్కటి పాటలు విను. దేవునికి ఉపయోగకరంగా నాలో ఉన్న టాలెంట్ నేను ఏం ఉపయోగించాలని ఎలికి తీసే ప్రయత్నం చేయి. నువ్వెలా ఉంటావు తెలుసా? బంగారు పాత్ర చక్కటి వజ్రంలో ఉంటావు దేవుని దృష్టి.